హెలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో నా స్పెషల్ రెసిపీ అయినా గుత్తి కాకరకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ అనమాట ఇదైతే టేస్ట్లో అయితే ఏ డౌట్ అవసరం లేదు అద్దిరిపోయి దంతే టేస్ట్ అయితే ఈ కాకరకాయ కర్రీ కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా కాకరకాయ కర్రీని వండితే కనుక ఖచ్చితంగా తినేస్తారనమాట అంత టేస్టీగా ఉంటుంది ఈ కాకరకాయ ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి కాకరకాయ కర్రీ అస్సలు చేదు అనేది మాత్రం ఉండదు కాకరకాయలో అంత బాగుంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా ఈ గుత్తి కాకరకాయ ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను చిట్టి కాకరకాయలను తీసుకుంటున్నాను మీకు అవైలబుల్గా లేకపోతే మీ దగ్గర ఉన్న కాకరకాయల్లో చిన్న సైజు కాకరకాయలు తీసుకోండి కాకరకాయలో ఉండే చేదు పోవాలంటే ఈ పైనున్న పార్ట్ ఉంది కదా దాన్ని మొత్తాన్ని కూడా లైట్గా గీరుకోవాలి మరి ఎక్కువగా కాదు పై పైన ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా పైనున్న పార్ట్ మొత్తం కూడా గీరేసుకున్న తర్వాత వీటినన్నిటిని కూడా ఒకసారి వాష్ చేసుకోవాలి వీటినన్నిటిని కూడా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వీటి లోపల ఉన్న సీడ్స్ని తీసేసుకోవాలి మనం ఎందుకంటే మనం స్టఫ్డ్ బిటర్గాడ్ కదా మనం చేస్తున్న రెసిపీ సో ఈ సీడ్స్ని తీసేసుకుని ఇందులోకి మనం మసాలా అనేది పెట్టుకోవాలి సో ఈ విధంగా గింజలన్నీ కూడా తీసేసుకోవాలి కాకరకాయల్లో ఉన్న ఇంకా ఈ ముక్కల్లో ఉన్న చేదు పోవాలంటే ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుని ఈ ముక్కలన్నిటిని కూడా బాగా పట్టించుకోవాలి ఈ విధంగా ఉప్పు మరియు పసుపు బాగా పట్టించిన కాకరకాయల్ని ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాల వరకు వదిలేసేయాలి పదిహేను నిమిషాల తర్వాత ఈ కాకరకాయల్ని ఒక్కొక్కటి తీసుకుని ఈ విధంగా బాగా పిండేసుకుంటే ఇందులో ఉన్న చేదు అలాగే పసురు మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది మాకు చేదు మొత్తం కూడా పోవాలి అనుకుంటే ఈ విధంగా మొత్తం కూడా పిండేసుకోవాలి కాకరకాయల్ని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుని అందులోకి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ముందుగా పిండి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని రెండు వైపులా కూడా ఈ విధంగా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయల్ని మరీ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయకూడదు కేవలం లో ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో కనుక మనం ఫ్రై చేస్తే లోపల మగ్గుకోకుండా ఓన్లీ బయట మాత్రమే మాడిపోతాయి మనకి మీడియం అండ్ లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కాకరకాయల్ని ఫ్రై చేసుకోవాలి ఒక ఎయిటీ పర్సెంట్ మనం వీటిని ఫ్రై చేసుకుంటే సరిపోయిద్ది మళ్ళీ స్టఫ్ పెట్టుకుని ఇంకోసారి ఫ్రై చేసుకోవచ్చు ఈ విధంగా మిగిలినని కాకరకాయ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ఈ కాకరకాయ స్టఫింగ్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ వేరుశెనగ గుళ్ళ యాడ్ చేసుకోవాలి వేరుశెనగ అనేది లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఏడు నుంచి పది వరకు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే ఒక నాలుగు రెబ్బలు కరివేపాకు యాడ్ చేసుకుని వీటిని అన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఇందులోకి వీటిని అన్నిటినీ కూడా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి పొడి పొడిగా మరీ బాగా సాఫ్ట్గా కూడా అవసరం లేదు ఒక మాదిరిగా గ్రైండ్ చేసుకుంటే సరిపోయిద్ది ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న మసాలాని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా అందులోకి స్టఫ్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా అన్ని కాకరకాయల్లోకి కూడా మసాలాని స్టఫ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అందులోకి ఈ కాకరగాయలు అన్నిటిని కూడా వేసుకోవాలి ఇందులోనే మనకి ఏమన్నా స్టఫింగ్కి వాడిన మసాలా కానీ ఏదైనా మిగిలిపోతే ఇందులోకి యాడ్ చేసేసుకోవచ్చు ఈ కాకరకాయలని లో ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి ఏమన్నా కొంచెం పచ్చివాసన కానీ ఏమన్నా ఉంటే కూడా పోయిద్ది మనం ఇందాడ ఎయిటీ పర్సెంట్ మాత్రమే కుక్ చేసుకున్నాం కదా ఈ కాకరకాయల్ని ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా స్టఫ్డ్ కాకరకాయ అయితే రెడీ అయిపోయింది మనకి దీన్నే కాకరకాయ కారం అనొచ్చు గుత్తి కాకరకాయ అనవచ్చు స్టఫ్డ్ గార్డ్ అనవచ్చు మనం ఏ పేరుతో పిలిచినా సరే ఈ రెసిపీ మాత్రం సేమ్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్